రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి పేదవాళ్ళ గృహ నిర్మాణాలకు గృహాలకు సంబంధించి ఓటిఎస్ పథకం వన్ టైం సెటిల్మెంట్ పథకం అనే పేరుతో మరి పేదవాళ్ళ దగ్గర నుంచి 10,000 రూపాయలు కట్టండి మేము వెంటనే ప్రభుత్వం తరపున మేము రిజిస్ట్రేషన్ చేసి మీకు పక్కాగా మే పట్టా సొంత హక్కు కల్పిస్తామని చెప్పి కొత్త నాటకానికి మరి తెరదీయటం మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచించాల్సిన విషయం ఇవాళ ఉంది ముందు దానికి ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలో ఈ రెండు నెలల బట్టి ఓటిఎస్ ప్రభుత్వం ఓటిఎస్ పథకం ప్రవేశపెట్టిన కాడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా మరి వాలంటీర్లకు కానీ సచివాలయ సిబ్బందికి కానీ మరి గుట్టు చప్పుడు కాకుండా సర్క్యులర్ని ప్రవేశపెట్టి మరి టార్గెట్లు విధించారు ఏమని ఈ వాలంటీర్కి ఉన్నటువంటి 50 మంది గృహ యజమానులు ఎవరైతే ఉన్నారో మరి అట్టాగే ఆ వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి మరి పేదవాళ్ళు గృహాలు కట్టుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులు సరే 10,000 రూపాయలు చొప్పున వసూలు చేయాలి మీరు లేకపోతే మీకు మీ వాలంటీర్ నుంచి మేము తీసేస్తాం లేకపోతే సచివాలయం నుంచి మీ సిబ్బందిని మేము తొలగిస్తామని చెప్పి మరి సర్క్యులర్ మరి ప్రవేశపెడతాం చాలా దారుణం మరి అసలే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్కళ్ళని వదలకుండా పీల్చి పిప్పి చేసుకుంటే మరి ఇవాళ అవలంబించే ధోరణి వ్యవహరిస్తుంది మరి ఇవాళ కొత్తగా మరి పేదవాళ్ళ దగ్గర నుంచి మరి 10,000 రూపాయలు వసూలు చేసి మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామంటే ఇది ఎంతవరకు నమ్మాల్సిన విషయమో కూడా మరి ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం మేము అసలే కరోనా కాలంలో 2 సంవత్సరాల నుంచి సరైన పనులు లేక మరి నానా అవస్థలు పడుతుంటే మరి వాళ్ళ పేదవారు మధ్యతరగతి వారు మరి 10,000 రూపాయలు కట్టాలి అంటే మరి వారికి ఎంతవరకు సమంజసమో కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసే టైంలో మరి పేదవారు నివసిస్తున్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఉచితంగా మేము క్రమబద్ధీకరిస్తాను అని చెప్పి మాట ఇచ్చి మరి ఇవాళ మడవ తిప్పడం అంటే మరి ఈ మధ్యకాలంలో ఆయనకి మాట ఇవ్వటం మడవ తిప్పడం చాలా ఫ్యాషన్ అయిపోయింది మరి ఆయన ఇవాళ పేపర్ చూడండి ఇవాళ మరి ఉద్యోగస్తులు కూడా సమర శంఖం పూరించే దిశలో ఇవాళ రేపు మొదలు పెడుతున్నారు మరి ఇవాళ ప్రతి విషయంలోనూ ఇవాళ పంచాయతీలకు ఉన్న నిధులు కూడా మరి కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తీసేసుకుంది మరి ఇవాళ అన్ని రంగాలను కూడా మరి చేతకాని విషయంలో చేతకాని వ్యవస్థగా మార్చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఈ పేదవారికి భారమైనటువంటి ఈ 10,000 రూపాయల ఓటీఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి మరి పేదవారికి సొంత ఇంటి కలని సాకారం చేయాల్సిందిగా మేము ఈ చలపల మండల అఖిల పక్ష కమిటీ తరఫున మేము కోరుతున్నాం.